హాయ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. హవారి నారా? ఓకే, అందరూ బాగున్నారు కదా? మరి ఓపెన్ చేయాలి బుక్స్ ప్లీజు. ఓపెన్ అయిన టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 46, ఎక్సైజ్ 3.7. యెస్టర్డే వి ఫినిష్ ఇన్ ద ఎక్సైజ్ 3.7 సంబంధించి 3 క్వశ్చన్స్ ఫినిష్ చేసామ్మా. టుడే 4th క్వశ్చన్. వాట్ ఈస్ ద 4th క్వశ్చన్? వెరిఫై వెదర్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 4, 8, 8. ఎస్టర్డే క్లాస్ లో మరి అచ్చని 4 టైంలో వచ్చింది, అలాగే 8 టైంలో వచ్చి 11 టైంలో వచ్చి విడివిడిగా చేసాం. కానీ ఇక్కడ ఏమడుతుంది, రెండింటిని కలిపడుతుంది. వెరిఫై వెదర్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 4, 8. వాట్ ఇస్ ద ఆస్కింగ్ ఫస్ట్ క్వశ్చన్? ఫస్ట్ క్వశ్చన్ ఇస్ 2104. దిస్ ఇస్ ద 104. ఫస్ట్ ఆఫ్ ఆల్, 104 అనేది 4 టైంలో డివిజన్ చేయబడుతుందో లేదా, ఒకవేళ చేయబడిన తర్వాత తర్వాత 8 టేబుల్, అది ఎలా ఉంటుంది చూద్దాం మరి. ఓకే, రైట్ నీట్లీ, డోంట్ రైట్ మిస్టేక్స్. గివెన్ నెంబర్ ఈజ్ 2104. మరి 2104లో మనం 4th టేబుల్ ఏం చెప్పాలి, లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటాం. ఓకేనమ్మా, ద నంబర్ ఫార్ముడ్ బై లాస్ట్ 2 డిజిట్స్ 04. లాస్ట్ 2 డిజిట్స్ ఏముంది? 04. 04 ఈజ్ డివిజిబుల్ బై 4 టేబుల్. పోద్ది కదా, 4 టేబుల్తో డివించాలేమా, చేస్తాం కానీ డివిజిబుల్ బై 4. సో గివెన్ నెంబర్ 2100 ఈజ్ డివిజిబుల్ బై 4. ఇలా ఆ సైడ్ వేరే ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ సేమ్ ప్రాబ్లం 8 టేబుల్ చూద్దాం. ఓకే, గివెన్ నెంబర్ సేమ్ ఉన్నది అంటున్నాడు. గివెన్ నెంబర్ ఈజ్ 2104. ఇక్కడ ఏం చెప్తారు, 8 టేబుల్లో లాస్ట్ 3 డిజిట్స్ తీసుకోవాలి మనం. ఓకే, ద నంబర్ ఫార్ముడ్ బై లాస్ట్ 3 డిజిట్స్ ఈజ్ 104. మరి ఇప్పుడు 104 అనేది లాస్ట్ 3 డిజిట్స్ అయిపోయినాయి కాబట్టి 104 అనేది 8 టేబుల్ డివిజన్ చేయబడతా లేదా. ఓకే, 104 ఈజ్ డివిజిబుల్ నాట్ డివిజిబుల్, డివిజిబుల్ బై 8 నేను అనుకుంటాను, ఎందుకంటే 38 104 కాబట్టి. ఓకేనమ్మా, ఓకే. సో గివెన్ నంబర్ ఈజ్ 2100 డివిజిబుల్ బై 8. లాస్ట్ లైన్ రాస్తారు, గివెన్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 4 and 8. ఇప్పుడు 4 టేబుల్లో 8 టేబుల్లో రెండింటిలో డివిజన్ చేసినప్పుడు డివిజిబిలిటీ రూల్ రెండింటికి వర్తిస్తుంది. ఓకేనా, ఇప్పుడు 2100 4 మన 4 టేబుల్లో డివిజన్ చేసిన రిమైండర్ 0 వస్తుంది. అట్ ద సేమ్ టైం 8 టేబుల్లో డివిజన్ చేసినా కానీ రిమైండర్ 0 వస్తుంది. ఓకేనా, ఇది ఫస్ట్ క్వశ్చన్. అలాగే సెకండ్ వాళ్ళని చూడండి. ఓకే, రద్దు చేస్తాం మరి. సెకండ్ వన్ ఎలా ఉంటుందో చూద్దాం మరి. సెకండ్ వన్, వాట్ ఈస్ ద ఆస్కింగ్ సెకండ్ క్వశ్చన్? చాలా పెద్ద వాళ్ళు కదా, 72 63 52 ఇలా ఇచ్చిండు. ఓకే, 3 6 నెంబర్స్ ఇచ్చిండు. ఓకే, గివెన్ నెంబర్ 72 63 52. లాస్ట్ 2 డేస్ ఏముంది? 52 52. మరి 4 టేబుల్ డివిజన్ చేయగలదా 52ని? చేయొచ్చా చూద్దాం మరి. 13 4 టేబుల్ కావచ్చు, అది తెలిసి 3 4 4. ఓకే, 13 4 52 కాబట్టి సో గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 72 63 52 ఈజ్ డివిజిబుల్ బై 4. ఓకేనమ్మా,
చూసారా ఇందాక మ్యాప్ సేమ్ ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ యాడ్ అవ్వాల్సిన అనిపించి అందులో ఉన్న నంబర్స్ ని మనకి అవసరం లేని నంబర్స్ డ్రాప్ చేశారు. ఓకే సేమ్ ప్రాబ్లం ఇప్పుడు మనకి ఏ టేబుల్ లో ఎలా ఉంది చూద్దాం. 72 63 52 లాస్ట్ 3 డిజిట్స్ ఏ ఉన్నాయి 352 మరి 352 వంద ఎయిట్ టేబుల్ లో డివిజన్ చేయబడుతుందా చూద్దాం. మరి 8 4 32 రిమైన్ నెంబర్ 38 4 32 యాస్ డివిజిబిలిటీ రూల్ వర్తిస్తున్నాడు. సో గివెన్ నెంబర్ ఏ 72 63 52 ఇలా లాస్ట్ ఉంటుంది ఒకటి మీరు చేయండి. దాన్ని ఏం చేస్తారంటే 18 × 100 అని రాయండమ్మ. 18 × 100 అని రాసి రాయండి. మీకు అది కూడా సక్సెస్ అయితే అవ్వచ్చు లేకపోతే లేదు మీరు లెక్క చేసి అర్థమైంది. ఒకేలా చూడండి మనకి ఇవ్వబడిన నెంబర్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోర్త్ టేబుల్లో డివిజన్ చేయబడతలేదో తెలుసుకోవడానికి లాస్ట్ 2 డిజిట్స్ తీసుకొని చేసాము. అలాగే 3 టేబుల్ తీసుకోవాలన్నప్పుడు లాస్ట్ 3 నెంబర్స్ తీసుకొని దాన్ని డివిజన్ చేసాము. అది కనుక రిమైండర్ 0 వచ్చినట్లయితే మిగతా నెంబర్ మొత్తం కూడా రిమైండర్ 0 వస్తుందని చెప్పాము. ఓకే ఫిఫ్త్ క్వశ్చన్ లెక్కించండి. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ మస్ట్ బి యాడెడ్ టు 28 92 79. చూద్దాం మరి ఏ నెంబర్ని మనం అడిషన్ చేస్తే 28 289 279 ఎయిట్ టేబుల్ డివిజన్ చేయబడుతుంది అంటే. ఓకే నెంబర్ చూద్దాం మరి ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్. స్మాలెస్ట్ నెంబర్ అనేది మనం ఫైండ్ చేయాలి. గివెన్ నెంబర్ ఏది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇచ్చింది ఏంటో రాసుకోవాలి. గివెన్ నెంబర్ ఈజ్ 28 92 79 ఇదే కదా. ఇప్పుడు ఎయిట్ టేబుల్ అన్నప్పుడు మనకి ఏమంటే ఏం గుర్తొచ్చింది ఎయిట్ టేబుల్ అనుకున్నప్పుడు లాస్ట్గా ఏ నెంబర్ ఇచ్చిన మనం లాస్ట్లో 3 నెంబర్స్ తీసుకోవాలి. ద నెంబర్ ఫార్ముడ్ బై లాస్ట్ 3 డిజిట్స్ లాస్ట్ 3 డిజిట్స్ 279 ఈజ్ నాట్ డివిజిబుల్ బై ఈజ్ నాట్ డివిజిబుల్ బై ఎయిట్. ఎయిట్ టేబుల్ ఎలా పోతే అవకాశం లేదు కదా. సో వి యాడ్ 279 ప్లస్ 1 280 ఈజ్ డివిజిబుల్ బై 8. అంటే మనకి కావాల్సిన వి వాంట్ 1 మనకి కావాల్సిన నెంబర్ ఏంటంటే వి వాంట్ నెంబర్ ఈజ్ 1. ద రైట్ 1 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ దట్ మస్ట్ బి యాడెడ్ టు 28 92 79. సో దట్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 8. అది ఏం రాసే రాష్ట్రం ఒకటే అనేది కనుక 289,279కి 1 లక్షన్ చేసినప్పుడు అప్పుడు మనకి అది 8 టేబుల్లో డివిజన్ చేయబడుతుంది. మనకి కావాల్సిన నెంబర్ ఏంటిది 1 కావాలి. ఆ 1కు సంబంధించిన మ్యాటర్ రాశాను. ఓకేనమ్మా పర్ఫెక్ట్ రాసుకోండి. నెక్స్ట్ 6th ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ క్యాన్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 1965 సో దట్ ఇట్ బికమ్స్ డివిజిబుల్ బై 4. చూద్దాం మరి నీట్గా రాసుకోండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సార్ అవి. 6th గివెన్ నెంబర్ ఈజ్ 1965 ఓన్లీ. అక్కడ ఏం చెప్తుండే 4th టేబుల్ తీసుకుంటాడు అవునా. సో దట్ బికమ్స్ డివిజిబుల్ బై 4. మరి 4th టేబుల్లో డివిజన్ చేయబడుతుంది అంటాడు కావాలి కదా. చూద్దాం ద నెంబర్ ఫార్ముడ్ బై
the number formed by last two digits is 65. 65 is not divisible by fourth chapter 65 mana chala 64 ani vastundi kaani ikkada manaki ivvadi number 65 gaani is not divisible by 4 mari em tagginchali subtracted what is subtracted antu kada find the smallest number that can be subtracted e number manu subtract cheyachadu so appudu em vastundi so we subtracted one chandi 65 minus 1 equal to 64 is ippudu now 64 is divisible by 4 mari kalchi number endi 1 is the smallest number 1 is the smallest number that can be subtracted from 1965 so that it is divisible by that it becomes divisible by 4 ఇది మనకి సంబంధించిన మ్యాటర్ ఫస్ట్ క్వశ్చన్ కి ఏమో ఇందాక ఫిఫ్త్ క్వశ్చన్ కి ఏమో సేమ్ అడ్రస్ ఇక్కడ సబ్ట్రాక్టెడ్ కాదు ఎడిషన్ రాసాము ఇక్కడ సబ్ట్రాక్ట్ రాసి సేమ్ అలాగే వచ్చినట్టున్నాము ఫోర్త్ టేబుల్ లో ఇది ఇందాక ముందు ఏచో నెక్స్ట్ సెవెంత్ రైట్ ఆల్ ద పాసిబుల్ నంబర్స్ బిట్వీన్ 1000 అండ్ 1100 దట్ ఆర్ డివిజిబుల్ బై 11 1000 కి 1100 కి మధ్యలో 11 టేబుల్ లో పోయే నంబర్స్ కొన్ని రాగలంటాడు చూద్దాం మరి ఎలా ఉంది ఓకే ఫస్ట్ ఎక్కించండి సెవెంత్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ All possible numbers between 1000 and 1100 are divisible by 11 table chudamari first one 11 అంటే 1 అంటే 1000 1000 తర్వాత 1001 చూద్దాం ఫస్ట్ ఇది 11 టేబుల్ పాదము వాట్ ఆర్ 11 9 99 ఓకే రిమైన్ నెంబర్ 1 అండ్ రిమైన్ నెంబర్ 1 11 1 11 ఓకే అవకాశం ఉంది 1001 పోతుంది ఇక 1001 కి 11 యాడ్ చేయండి 1012 ఎందుకంటే ఆల్రెడీ ఇది 11 టేబుల్ లో డివిజిబిలిటీ చేయబడిందండి నెక్స్ట్ 1002 పోదరదు 3 పోదు 4 పోదు దానికి ఒక లెవెల్ యాడ్ చేసాం అనుకోండి ఆ లెవెల్ లెవెల్ అలా పెరుగుతుంది ఓకే 1023 1034 1045 1056 1067 1078 1087 ఇవి ఓకేనా ఇది రాసుకోండి అవి దట్ ఆర్ డివిజిబుల్ బై 11 నెక్స్ట్ 8th క్వశ్చన్ write the nearest to 1240 which is divisible by 11 next to the number 8th one 11 table lo povali 1240 ki nearest daggaraga undali adi a number okay chuda mari first of all given number is 1240 1240 is not divisible by 11 11 కదా పోదట మరి అప్పుడు ఏం చేద్దాం దాని నీరెస్ట్ ఏ నెంబర్ ఉంటుంది మనకి ఏం తెలుసు తెలియదు కదా కాదు దీన్ని డివైడ్ చేద్దాం ఎవరు వంజా 11 1 4 ఎవరు వంజా 11 3 11 2 22 రిమైన్ నెంబర్ 8 చూద్దాం
అంటే 11 12 11 1232, అండ్ నెక్స్ట్ అమౌంట్ 13 తీసుకుందాం. తీసుకుంటే వచ్చి 1243 వచ్చింది అనుకుంటారా, చూడండి మరి మీ తర్వాత. నెక్స్ట్ ఇప్పుడు మనకి 1240కి నియరెస్ట్ గా 1243 ఉందా 1232 ఉందా? ఓకే, 1243 నియరెస్ట్ గా ఉంది. ఓకేనమ్మా, దీనికి సంబంధించి ఇక్కడ కొంచెం మ్యాటర్ రాస్తే రాసుకోండి, ఇక్కడ ఫినిషింగ్ టచ్ ఏడు ఉంటుంది, ఇది రాసుకోండి. 1243 ఈజ్ ద నియరెస్ట్ నంబర్ ఆఫ్ 1240. సో దట్ ఇట్ బికమ్స్ డివిజిబుల్ బై 11. ఓకేనమ్మా, 1244 మరి 1232 అనేది 1240కి చాలా డిస్టెన్స్లో ఉంది, కానీ 1243 అనేది చాలా నియరెస్ట్గా ఉంది కాబట్టి 1243 తీసుకోండి. ఓకే, రైట్ చేయండి. నెక్స్ట్ నైతన్, రైట్ ద నియరెస్ట్ నంబర్. ఇది కూడా నియరెస్ట్ నంబర్ అడిగినమ్మా, చూద్దాం మరి తీరా ఉంటుందా. నీట్గా రాసుకోండి నైతన్, రైట్ ద నియరెస్ట్ నంబర్ టు 105 విచ్ ఆర్ డివిజిబుల్ బై 4 and 4 12. అంట ద నియరెస్ట్ నంబర్స్ టు 105 104 and 106. అంతే కదా, మన నంబర్స్ గవగవ రాసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ రైట్ 104 105 106 రాస్తాం. 104 చూడండి, 104కి 106కి బిట్వీన్గా 105 ఉంది. ఇటు చూస్తే 104 కూడా 105కి ఆ నియరెస్ట్ కాదు, ఎట్ ద సేమ్ టైం 105కి 106 కూడా నియరెస్ట్ కాదు. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి అంటే 105కి దగ్గరగా ఉండాలి, నియరెస్ట్గా ఉండాలి, అది ఫోర్త్ టేబుల్లో డివిజన్ చేయబడాలి. నేను 104 తీసుకుంటున్నాను, 104 అనేది ఫోర్త్ టేబుల్ మరి డివిజన్ చేయబడింది, మరి 106 చేయబడతా చేయబడదు, కాబట్టి 106 మనకి అవసరం లేదు. ఓకేనా, మాట్లాడు కదా. 105 ఈజ్ నియరెస్ట్ టు ది 104. 104 ఈజ్ డివిజిబుల్ బై 4. 106 అది రాసినట్టు మీలో చాలా మంది అంటారు కదా, 105కి దగ్గరగా 104 106 కూడా ఉంది కదా సార్, 104 ఎందుకు తీసుకోవాలి, 106 ఎందుకు తీసుకోకూడదు అంటే 106 అనేది ఫోర్త్ టేబుల్లో డివిజన్ చేయలేం కాబట్టి. ఓకేనమ్మా, ఇంతటితో మరి చాప్టర్ అయిపోయింది. మరి ఇంట్లో ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అందరికీ చూడుకుంటూ రావాలి. రేపటి క్లాస్లో టుమారో విల్ బి కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్, నెక్స్ట్ చాప్టర్ నుంచి మనం స్టార్ట్ చేసుకుందాము. బేసిక్ జామెట్రికల్ ఐడియాస్ రేపటి క్లాస్లో చూద్దామా. ఓకే, మరి చెప్పిన ప్రతి క్వశ్చన్ అందరికీ చూడకుండా రావాలి. ఏదో రాసాము కదా, వీడియో చూసాము, హోంవర్క్ సార్ ఏమైనా చేసాము, ఫోటో పెట్టడానికి పెట్టడం ఇలా కాదు, మీకు ప్రతి ఒక్కళ్ళు చూడకుండా రావాలి. నెక్స్ట్ మంత్ స్కూల్ ఓపెన్ అవుతుందంటే మరి ఆ రోజు అప్పుడు మేము మీ నోట్బుక్స్ మాత్రం చెక్ చేస్తాం కదా, దయచేసి అందరూ పర్ఫెక్ట్గా నోట్బుక్ రాసుకొని రెడీగా ఉండండి. ఓకే చిల్డ్రన్, మరి టేక్ కేర్, బాయ్ నాన్న.